బాగుంది కదా జంట. దీనికి పిచ్చిందా? ఓకే, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నారాయణి నమోస్తుతే. అయ్యా, ఈ తాళి అమ్మాయి మెలో కట్టండి. మంత్రులు గారండి, తాళిబట్టు కూర్చొని కట్టొచ్చా, నుంచొని కట్టొచ్చా, వంగోని కట్టొచ్చా చెప్పండి మంత్రులు గారు. మీరు ఎలాగైనా కట్టవచ్చునండి. అయితే కూర్చొనే కడతా. చదవండి మీరు. మాంగళ్యం తంతునానేనా మమ గట్టిగా చదవండి. కంటే భద్రాది శుభగే సంజీవ సరదంశ. ఏమిటి బాబు తూచ్ అంటే తూచే? తూచ్ తూచ్ తూచ్. అదే అడుగుతున్నాను బాబు, తూచ్ అని ఎందుకు అన్నావు? తాళిబొట్టు ఎందుకు తీసేశావు? పాసికం ఎందుకు పారేశావు? ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవటం లేదు. ఏంటైది మూడు ముళ్ళు వెయ్యటం లేదు? ఈ పెళ్లి క్యాన్సిల్. పెళ్ళి ఆగిపోవడం ఏంటి బాబు? నీ తాళి కట్టకపోతే పెళ్లి ఆగిపోతుంది కదా బాబు. అదే అడుగుతున్నా, ప్రాబ్లం ఏంటి బాబు? నాకు మెంటల్ వచ్చింది బాబు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నా? ఆడు చేసిన మెంటల పనికి నాకు మెంటలెక్కేటట్టు ఉంది. ఆ నా తమ్ముడు కాదు, నేను అన్నయ్య కాదు, నువ్వు ఉదయం కాదు. చేసిన మర్యాద చాలు, వెళ్దాం పద. అయ్యో పదవే, నాకు పిచ్చెక్కింది. తాళిబొట్టు కడుతుండగా పెళ్లి కూతుర్ని చూస్తుండగా కళ్ళల్లో కళ్ళు కలుపుతుండగా నా బ్రెయిన్ లో మానసిక సంఘర్షణ మొదలయ్యింది. బ్రెయిన్ లో మానసిక సంఘర్షణ ఏంటిరా? ఆ మానసిక సంఘర్షణలోంచి, ఆ మనోవేదనలోంచి నాకు మెంటల్ వచ్చింది. అయ్యో నాకు పిచ్చెక్కింది, నాకు మెంటల్ వచ్చింది, నాకు మెంటల్ వచ్చింది. అయ్యా డాడీ ఏమైందిరా నీకు? ఐఆమ్ యువర్ మెంటల్ మ్యాన్, ఐఆమ్ యువర్ మెంటల్ మ్యాన్, ఐఎమ్ ఏ మెంటల్ మ్యాన్. ఇప్పుడు మెంటల్ ఏంట్రా? ఫలానా టైంలోనే మెంటల్ రావాలని రూల్ ఏమైనా ఉందా నానా? దొరదొచ్చినట్టు, దగ్గొచ్చినట్టు, చిమ్ముచ్చినట్టు, చిమ్ముచ్చినట్టు మెంటల్ కూడా వచ్చింది నానా. నానా మీరు రావాలి, ఆపండి. నీకు మెంటల్ వచ్చింది చెప్పడానికి సాక్ష్యం ఏంటి? డాడీ, డాడీ పితాజీ నువ్వు పక్కే తప్ప. ఏమైందిరా నీకు? అసలా మల్లకో, అసలా మల్లకో అజుర్స్, అసలా మల్లకో, అసలా మల్లకో అజుర్స్, అజుర్స్. డాడీ ఆగండి ప్లీజ్, వదలండి.
అదేను ఒక్క నిమిషం, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు, నాతోనే మాట్లాడు. పద. హలో ఎస్ఐ గారు. కళ్యాణ్ నిజం చెప్పు, నన్ను నువ్వు ఇష్టపడ్డం లేదా? ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? నీ కోసం చచ్చిపోతాను శిరీష. మరి పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నావు? నాకు మెంటల్ శిరీష. అబద్ధం చెప్తున్నా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మెంటల్ అంటే అబద్ధం అంటావా? ఎవడైనా నేను గొప్ప ఉండని చెప్పుకుంటాడు, మగధిరా అని చెప్పుకుంటాడు, అదృష్టం అని చెప్పుకుంటాడు, అంతేగాని మెంటలాడో అని చెప్పుకుంటాడా? మెంటలాడో అని చెప్పుకుంటాడా? మిస్టర్, ఎస్ నీకు మెంటలా? ఎస్. అది నువ్వు డిసైడ్ చేయకూడదు, పోలీస్ స్టేషన్ లో మీరు డిసైడ్ చేస్తాం కదా. నీ పెళ్లికి రమ్మని సోనియా గాంధీ గారికి వెడ్డింగ్ కార్డు పంపించావా? ఎస్. సోనియా గాంధీ గారు నీకు తెలుసు అన్నమాట? తెలుసు, దేశ్కి నేత, మన గుంటూరు వచ్చారు అప్పుడు చూశా. మరి నువ్వు సోనియా గాంధీ గారికి తెలుసా? నో, తెలీదు. తిరుమల వెంకటేశ్వర స్వామి మనకు తెలుసు, కొండమైన చాలాసార్లు చూశాం, కానీ వెంకటేశ్వర స్వామికి నేను తెలియదు. కానీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి, స్వామి నన్ను కాపాడమని అడుగుతామా లేదా? ఆయన దేవుడు బాబు. సోనియా గాంధీ దేవత బాబు, జాగతీలి బాబు. అది నీకు తెలియదా బాబు? తెలుసు బాబు. తెలిసి ఎందుకు అడిగారండి? మీకు మెంటలా? ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పెళ్లి క్రమని పోస్ట్ బాక్స్ లో వెడ్డింగ్ కార్డు ఎందుకు వేశావు? ఎస్, గ్రేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అందుకే నా పెళ్లి క్రమని వెడ్డింగ్ కార్డు పైకి పంపించాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పైనున్నారు కదయ్యా. అదే నాకు తెలుసు. పైనున్న ఆయనకి పెళ్లికి రమ్మని వెడ్డింగ్ కార్డు ఎలా పంపించావయ్యా? రారా కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా, దీనులను కాపాడా రారా కృష్ణయ్యా, ఆవో కృష్ణయ్యా ఆవో అని పైనున్న దేవుణ్ణి కింద పిలుస్తున్నాం లేదా మన కాపాడమని? అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారు నా పెళ్లి కిందకి రండి అని పైకి పంపించా. తప్ప, నా వెడ్డింగ్ కార్డు చూసి కిందకు వచ్చారనుకో, వస్తారు. ఎందుకంటే ప్రజల మనిషి కదా, కిందకి రాగానే నా పెళ్లి చూస్తారు. నా పెళ్లి అయిపోగానే అందరూ ఒకసారి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పెడతాం. రాజశేఖర రెడ్డి గారండి, మీరెప్పుడు కిందే ఉండండి, అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుందండి, ప్రజలం బాగుంటామండి, రైతులు బాగుంటారండి, మహిళలంతా బాగుంటారండి, కాబట్టి ఎప్పుడు మా మధ్య ఉండండి, మాకు సేవ చేయండి అని అడుగుతాం. అందరితో అడిగిస్తా. ఆ పర్పస్ తోనే వెడ్డింగ్ కార్డు పైకి పంపించారండి. ఏంటి అలా చూస్తారు ఎస్ఐ గారు? యేసు ప్రభు చచ్చిపోలేదా, మళ్లీ పుట్టలేదా? అలాగే వైఎస్ఆర్ గారు చనిపోయారు, మళ్లీ పుడతారు, మళ్లీ పుడతారు, మా మధ్యకి వస్తారు. కరెక్ట్ కదా? కరెక్ట్. కరెక్ట్ అని తెలుసుకోవడం ఎందుకు అడిగారండి? మీకేమైనా మెంటలా?